అందరికీ నమస్కారం. సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తులసి మొక్క యొక్క ప్రాముఖ్యతల గురించి తెలుసుకుందాం. తులసి ఔషధీ పరంగాను హిందూ సాంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామం వచ్చేసి ఓసిమం టెన్యూఫ్లోరం. ఇందులో రెండు రకాల జాతులున్నాయి. ముదురు రంగులో ఉంటే జాతి కృష్ణ తులసి అని, కొంచెం లేత రంగులో ఉంటే దాన్ని రామ తులసి అని అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణ తులసిని పూజకు వాడతారు. ఇప్పుడు మన ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణ తులసిని అధికంగా వాడుతున్నారు. షోడచోపచార పూజా విధానంలో తులసికి ఒక విశిష్ట స్థానం ఉంది. నేడు విదేశీయులు కూడా తులసిలోని విశేషమును అంగీకరిస్తున్నారు. పరమ పవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్నిళ్లలోనూ ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఈ తులసి పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఈ పత్రి తులసి వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజాక్రమాలలో ఈ ఆకు ఏడవది. హిందూ మతంలో, ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి, పూజా విధానాలు ఉన్నాయి. ఆడవారు తమ పసుపు కుంకుమలు పదలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, వ్రతాలు, పండుగలు, స్తోత్రాలు, భక్తిగేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్థం అన్న మాట తరచూ వింటూనే ఉంటాం. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. దీన్ని సర్వరోగ నివారణగా భావిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో కొంచెం తులసి తీర్థం పోస్తారు. తులసి 24 గంటలు ప్రాణవాయువును వదులుతూనే ఉంటుంది. ఆ వాయువును పీల్చుట వలన యజ చేయగా వచ్చు ఫలితం వస్తున్నది. కావున ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలైనా పెంచి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఆరోగ్యాన్ని రక్షించుకొని తులసి తీర్థం సేవించండి. త్రికాలములందు తులసిని సేవించినచో అనేక చాంద్రాయణ వ్రతముల కంటే మిన్నగా శరీర శుద్ధి అవుతుంది. తులసి మొక్క సువాసన వ్యాపించి ఉన్న వాతావరణంలో నివసించే ప్రాణకోటి పవిత్రులు, నిర్వికారులు కాగలరు. తులసి మొక్క ఉన్న చోట త్రిమూర్తులు మొదలగు సర్వదేవతలు నివసిస్తారు. తులసి దళములందు పుష్కరాది తీర్థములు, గంగ మొదలగు నదులు, వాసుదేవది దేవతలు నివసిస్తారు. వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడుతున్నారు. 2000 సంవత్సరాల కంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంథం చరక సంహితంలోనూ, అంతకంటే పురాతనమైన ఋగ్వేదంలోనూ కూడా తులసి ప్రస్తావన ఉంది. తులసిని ఇంకా చాలా గృహవైద్యం చిట్కాలలో కూడా వాడుతున్నారు. దీని ఔషధి గుణంపై ఇప్పుడు మరింత పరిశోధన జరుగుతున్నది. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని వాడుతున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేసే ప్రభావం ఉన్న అనుకూలంగా తులసిని గుర్తించారు. కనుక మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయని అభిప్రాయం. ఇదే జాతికి చెందిన థాయ్ బేసిల్ మొక్కను ఒక్కోసారి తులసిగా పొరబడడం జరుగుతుంది. కానీ రెండింటికి రూపంలోనూ, రుచి వాసనలోనూ కూడా తేడాలున్నాయి. ఇది ఫ్రెండ్స్ తులసి మొక్క యొక్క ప్రాముఖ్యతలు, విశిష్టతలు. ఈ వీడియో మీకు నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అది ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.